ఈ నెల పదిహేనో తేదీన మరికొన్ని వరాలు అందించబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి ఇప్పుడు ప్రధానంగా పదిహేనవ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి గత నెల పదకొండో తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో జగనన్న తోడు అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ చేయూత ఇటువంటి పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని పథకాలకు సంబంధించి రేపు పదిహేనవ తేదీన జరగబోయే క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఎందుకంటే ఇప్పటికే ఇళ్ల పట్టాల అంశం చాలా కీలకంగా ఉంది అలాగే నర్సింగ్ పోస్టుల అంశం కూడా కీలక కీలకంగా ఉంది ఈ రెండు అంశాల్లో కూడా రేపు పదిహేనవ తేదీన ఒక క్లారిటీ రాబోతుంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కేబినెట్తో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంటుంది అనేది ప్రచారం జరుగుతుంది ఎందుకంటే జూలై ఎనిమిదిన జరగాల్సిన ఇళ్ల పట్టాల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఆగస్టు పదిహేనుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఇప్పుడు రేపు పదిహేనవ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో దానికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ వెల్లడించే అవకాశం ఉంటుంది ఆగస్టు పదిహేను పదిహేనవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు అందరికీ కూడా అందించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అలాగే కరోనా నియంత్రణ చర్యలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం అందరం చూస్తున్నాం అయితే ఈ క్యాబినెట్ భేటీలో దానికి సంబంధించి మరికొన్ని ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుంది మరికొన్ని తీర్మానాలు కూడా కేబినెట్ ముందు ఉంచబోతున్నారు ఇప్పటికే అధికారులు వాటి అన్నింటినీ సిద్ధం చేశారు ఆల్రెడీ జిల్లాకి కోటి రూపాయలు శాంక్షన్ చేశారు దాదాపు నలభై ఐదు పడకలు సిద్ధం చేశారు ప్రతి ఆసుపత్రిలో కూడా కోవిడ్ చికిత్స అందించే విధంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసినాయి ఎవరికి ఎటువంటి కష్టం కలగకుండా ఇమీడియట్గా అలాగే ఈ ఆరోగ్యశ్రీ నేపథ్యంలో కూడా కోవిడ్కి సంబంధించి చికిత్స ఆరోగ్యశ్రీలో కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది క్యాబినెట్ భేటీలో ఆ తీర్మానం కూడా ఫుల్ ఫ్లేజ్డ్గా బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఈ నెల పదిహేనవ తేదీ కేబినెట్ సమావేశం ఎలా ఉండబోతోంది క్యాబినెట్లో ఏ విధమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటివి పథకాలు తీర్మానంలో పొందే అవకాశం ఉంటుందనేది ఆసక్తికర అంశమే చూద్దాం పదిహేనవ తేదీ వరకు వెయిట్ చేయాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి